हवेली गनपूर मंडल केन्द्र तहसीलदार कार्यालय मुझे गत आर रोज वीआरएल निरवधिक सम्मे को मंडल बीजेपी नायक पूर्ति मदतर्भंग वो वीआरएल को मुख्यमंत्री केसीआर असेंबली साक्षिग इच्छी हामील नेरवे डिमांड पे स्केल जीवो अमल चेयर अर्हुल वीआरएल को पदोन्नत कल లేకపోతే ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని విఆర్ఎల్ తరపున ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు శ్రీపాల్, మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్ల రామచంద్రం, మండల బీజేపీ నాయకులు విఆర్ఎల్ తైతర్లు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేసా అని చెప్పేసి ఆనాడు కేసిఆర్ ఎలా అయితే గద్దనికిండో తెలంగాణ కోసం 1500 మంది అమరవీరులు త్యాగం చేసి వచ్చిన తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకులు ఉన్నాయి అని చెప్పేసి ఆనాడు కేసిఆర్ గారు చెప్పిండు. ఈనాడు విఆర్ఏలు ఎలాగైతే వాళ్ళ సమస్యల కోసం ఈనాడు ధర్నా చౌక్ పెట్టుకొని ధర్నా చేస్తున్నారో ఆనాడు అసెంబ్లీలో విఆర్ఏలకు ఒకటే చెప్పినావు కేసిఆర్ వీళ్ళకు పే స్కేల్ ఇస్తామని చెప్పేసి అలాగే అర్హులైన వాళ్ళకు పదవులు పదోన్నతి కల్పిస్తామని చెప్పేసి అన్నావు. అలాగే వంశపారంపర్యంగా ఏదైతే వస్తుందో వాళ్ళ వంశపారంగా వాళ్ళకు అదే పదవిని ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినావు. ఇవన్నీ అమలు చేయకపోగా వీళ్ళను విస్మరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అవెలిగన్పూర్ మండల శాఖ తరపున మేము వీరికి సంఘీభావం తెలుపనికి వచ్చినాం. మరియు మీ కూతురికి కుమారునికి మీ అల్లులకి ఎలాగైతే పదవులు ఇచ్చినావో ఈ విఆర్ఏలో కూడా వాళ్ళ వంశపారంపర్యంగా ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆనాడు అసెంబ్లీలో 100,000 రూపాయలున్న ఎమ్మెల్యేల జీతాలు ఎలాగైతే 5 లక్షలకు పెంచుకున్నావో మరి ఈ పే స్కేల్ అనేది ఎందుకు పెంచలేవని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు సమాజానికి సేవ చేస్తలేరా? నువ్వు ఒక్కరు చేస్తున్నావా? మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారా? మీ ఎమ్మెల్యేలు మాత్రమే చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాం. అలాగే తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ ఈ విఆర్ఏలు ఉన్నాయి, ఖచ్చితంగా విఆర్ఏల డిమాండ్ తీర్చే వరకు మేము వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మండల కేంద్రంలో తలపెట్టినటువంటి విఆర్ఏల యొక్క సమస్యల వాళ్ళు దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది. వారికి మద్దతు తెలపడానికి ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి పూర్తిగా మద్దతు తెలపడానికి వచ్చాం. కారణం ఏందనంటే మిమ్మల్ని రక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, గ్రామాల్ని రక్షించడానికి విఆర్ఏ వ్యవస్థ ఉంది. ఆ విఆర్ఏ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి నైజం మీకు ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నా. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వెంటనే తక్షణమే పరిష్కరించి వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి. ఆ నెరవేర్చే వరకు మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. ఎంతవరకైనా తెగించి ఆ విఆర్ఏలకు అండగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బోలో భారత్ మాతా కీ జై.